Hello friends, welcome back to MVL Creations. MVL Creations ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎవ్రీ టైం నేను కొత్త వీడియో అప్లోడ్ చేయంగానే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఇవాల్టి రెసిపీ పుట్నాల పొడి. ఇది ఇడ్లీ, దోస, ఉప్మా ఇలా ఏ టిఫిన్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అలాగే రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా ఈజీ. 2-3 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుట్నాలు 250 గ్రామ్స్, కారం 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 2 టీ స్పూన్స్, వెల్లుల్లి 2, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినట్టు. ముందుగా మనం మిక్సీ జార్లో పుట్నాలు యాడ్ చేసుకుందాము. ఇందులోకి జీలకర్ర, కారం, కారం మీరు ఎక్కువ తినేటట్టయితే ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు రుచికి తగినట్టు, ఇంగువ, వెల్లుల్లి 2. ఇప్పుడు దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్గాను కాకుండా, బాగా కోర్స్గా కాకుండా వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా పుట్నాల పొడి రెడీ అయిపోయింది. ఈ పుట్నాల పొడిని కూడా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మన ఛానల్లో కరివేపాకు పొడి, మునగాకు పొడి వీడియోస్ కూడా ఉన్నాయి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడొచ్చు. పుట్నాల పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 2-3 నెలల దాకా ఫ్రెష్గా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. MVL క్రియేషన్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.